नमस्ते वेलकम टू न्यूज़ 9 टीवी नेनु शैलजा खम्मम जिल्ला सत्तुपल्ली मंडलंलो यूपीलो मनीषा घटनकु निरसनगा एस्सी एस्टी बीसी मरियु मैनारिटी संघालु महिला संघालु सत्तुपल्लीलो शांति र्याली निर्वहिंचारु ఈ ర్యాలీలో డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సల్మాన్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధి పరిశీలిస్తానని, గ్రామాల్లో హరితహారం, డంపింగ్ యార్డ్ నిర్మాణం, శ్మశాన వాటిక నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎంపీడీఓ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ మేడి సునీత తిరుపతి, ఎంపీపీ గోదారి రమాదేవి, జైపూర్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నిలుంది ఎఫెక్టివ్ గా ఎంత వరకు లాస్ట్ టైం మనం అనుకున్నాం. అప్పుడు ఒక 78 షీట్ మీకు ఇచ్చాం. ఇచ్చి మిమ్మల్ని 20 గ్రామాలు 10 గ్రామాలు 10 గ్రామాలు 2 క్లస్టర్లు డివైడ్ చేసుకొని మీరే మీటింగ్స్ పెట్టుకొని మీ మీ గ్రామాలలో ఉన్న ఆయా సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ఈ పనుల్ని ఎంత చేసుకోవచ్చు, మీకున్న జాబ్ కార్డు, మీకు వచ్చే మెటీరియల్ కాంపోనెంట్, రేస్ కాంపోనెంట్ బట్టి మీరే విలేజ్ మ్యాప్ ప్లాన్ చేసుకోండి అని చెప్పి చెప్పినాం. రాష్ట్రం మరి అది ఎంతవరకు అయిందో ఏదో చెప్పాలి. అది రెండోది. మూడోది, ఇప్పుడు నూతన రెవెన్యూ చట్టం వచ్చింది. సో నూతన రెవెన్యూ చట్టం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే, ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడ ఇటువంటి చట్టం లేదు. ఇంత మంచి రెవెన్యూ చట్టం ఏ రాష్ట్రంలో కూడా లేదు. దాంట్లో భారత ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు ఏంటంటే, తెలంగాణలో భవిష్యత్తులో భూముల పంచాయతీలు ఉండదు, ఆస్తుల పంచాయతీలు ఉండదు. సార్ ఎప్పుడు చెప్తారు, మన అసెంబ్లీలో చెప్పిన భారతకృష్ణ పేపర్ చూస్తే తండ్రిని చంపిన కొడుకు,
నగరములు వ్యాపార కోసం భూముల కోసం పంచాయతీలు పెట్టుకుంటారు. ఇక్కడ దశాబ్దాల తరబడి కోర్టులలోనే ఉంటాయి. తిరిగి తిరిగి దమకచ్చి వాళ్ళు సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉండకుండా ఆస్తులకు సంబంధించి గొడవ లేకుండా, భూములకు సంబంధించి గొడవ లేకుండా ఒక మంచి సిస్టమ్, ప్రూఫ్ ప్రూఫ్ సిస్టమ్, ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతతో కూడుకున్నటువంటి సిస్టమ్, అవినీతికి ఆస్కారం లేనటువంటి మంచి వ్యవస్థను తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. నాకు బాగా సార్ చేస్తుంది ఏంటంటే వ్యవసాయ భూములకేమో గ్రీన్ కలర్ పాస్, తర్వాత మిగతా గ్రామాలలో కానీ అర్బన్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ బిల్డింగ్లు కానీ ఈ హాస్పిటల్కేమో మెరూన్ కలర్ పాస్, ఈ రెండు పాస్ ఇచ్చి మొత్తం తెలంగాణలోని అన్ని ఆస్తులు ఆన్లైన్ చేయాలి. మీకు ఏమంటే ఇమ్యూవబుల్ ప్రాపర్టీస్ కదలలేని స్థిరంగా ఉండేటటువంటి స్థిరాస్తులు. సో ఇటువంటి ఆస్తులు ఎన్నున్నాయి తెలంగాణలో, వాటన్నింటినీ లెక్కగట్టి పర్ఫెక్ట్ గా ధరని వెక్కుతల్లో ఎక్కించాలనేటటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని అన్నారు. అసలే ప్రజలు కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసే వరకు బీజేపీ పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోనె శ్యామసుందర్రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపతి మల్లేష్, అందుగుల శ్రీనివాస్, అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎల్ఆర్ఎస్ విధానాలను రద్దు చేయడం ఒక కూడ నిశ్చయించుకుని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నాం. వాస్తవంగా మేము మొదటి నుండి ఎప్పుడు వస్తున్నాం, ఈ రాష్ట్ర పాలన విధానాలను భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటూ వస్తుంది. వాళ్ళకి ఈరోజు ఎల్ఆర్ఎస్ పక్కన పెట్టుకొని రాష్ట్ర కథనాన్ని చెప్పుకోవడానికి పండగం పట్టి పేద ప్రజలు బలహీన వర్గాల ప్రజలకు మోసపూరితమైన మాటలతో కేసీఆర్ పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పింది. 260,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించే దగ్గర కేవలం 40,000 డబుల్ బెడ్రూమ్లు మాత్రమే కట్టించడం జరిగింది. అయితే ఇక పేద ప్రజలందరికీ కూడా ఈ కేసీఆర్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయడం కనబడతలేదని చెప్పి అందరు పాపము చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకునేటట్టు టీచర్లు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇళ్ళలో పనిచేసుకుంటారు, వాళ్ళ బిడ్డల పెళ్లిల కొరకు దానికి నెలకు 1,000 2,000 దాచుకొని అందరూ ఒక 2 గుంటలు 3 గుంటలు భూమి కొనుక్కుంటారు. అటువంటి 2 గుంటలు 3 గుంటలు కొనుక్కున్న వాళ్ళను ఇవాళ కేసీఆర్ కొత్తగా వాళ్ళ ఇంతకుముందే మద్యము, బెల్ట్ షాపులు, సారా అన్నిటి పేదోళ్ళ ఎవరైతే రక్తం తాగుతుందో కేసీఆర్ ఇవాళ లేనోని రక్తం స్కీమ్ అని కొత్తగా ఒక ఎల్ఆర్ఎస్ స్కీమ్ తోటి మళ్ళీ దోచుకోవడం స్టార్ట్ అయింది. అయ్యా కొడుకులు ఇద్దరి డ్రామా ఇది. హైదరాబాద్ పట్టణంలో చూస్తే ఎక్కడ చూసినా పోస్టర్లు కనబడుతున్నాయి. ఇద్దరు నవ్వుకుంటే ఎట్లా పెట్టారంటే ఏదో దీపావళి బోనస్ లేదా దసరా సేల్ లెక్క పెట్టారు. కేవలం 1,000 రూపాయలు మాత్రమే మీ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయించుకోండి. రంగనాకొడుకులు వీళ్ళ అధికారంలోకి వచ్చినాక 2015లో కూడా ఎల్ఆర్ఎస్ చట్టం తెచ్చింది. దాని తర్వాత అంటే ఇన్ని రోజులు ఎవరైతే ప్లాట్లు అమ్మిర్రు, ఇల్లీగల్ లేఅవుట్స్ ఉన్నాయో అట్లా రిజిస్ట్రేషన్లు ఎందుకైనాయి? రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టిన ప్రజలు దీనికి ఎవరు బాధ్యతలు? రిజిస్ట్రార్ దా బాధ్యత లేదా అక్కడున్న కౌన్సిలర్ల, ఎంపీటీసీల, ఎంపీటీసీల, అక్కడున్న సర్పంచ్ల బాధ్యతలు లేదా ఎమ్మెల్యేల లేదా మంత్రుల, ముఖ్యమంత్రి ఎవరు బాధ్యతలు? కొనరావుపేట మరియు కొంద్రీకర్ల గ్రామాలకు కలిసి ఒకే చెరువు ఉండటంతో రెండు ఊర్లకు సంబంధించిన గంగపుత్రులు చేపల వేటకి వెళ్తూ ఉంటారు.
ఇందులో కొందరికర్ల ఊరికి సంబంధించిన వారు నాలుగు కుటుంబాలు మాత్రమే ఉండడంతో కొందరికర్ల గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన వారు ఆ చెరువుని దక్కించుకునేందుకు పలుసార్లు కొనరావుపేట గంగపుత్రులపైకి దాడికి పాల్పడినట్టు కొనరావుపేట గ్రామస్తులు చెప్పగా మళ్ళీ ఆదివారం రోజున సాయంత్రం సమయంలో చెరువులో చేపలు పట్టే నలుగురిని కర్రలతో కొట్టి ఒకరిని బైక్ పై తీసుకెళ్లి హత్యా యత్నానికి పాల్పడినట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని న్యూస్ 9 టీవీకి తెలిపారు. దీనిపై ఎస్ఐని వివరణ కోరగా ఈ గొడవ విచారణలో ఉందని వారిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేశామని తెలిపారు. రెస్పాన్సిబిలిటీ కావాలా వాళ్ళు చేపలకెళ్తారు ఏ రాత్రి అంటే అప్పుడు ఎప్పుడంటే అప్పుడే చేపలకెళ్తారు మాకు బాగుంది ప్రాణ భయం మాకు ఉంది కంపల్సరీ ఉంది పిల్లలు స్కూల్ పోతారు ఇప్పుడు పెద్ద గంత పెద్ద మనిషినే అట్లా చేసారు పిల్లలు స్కూల్కి వెళ్తారు బయటకు వెళ్తారు మా భర్తలు కూడా ఎప్పుడంటే అప్పుడు చేపలకి మాకు బాగుంది ఎప్పుడంటే అప్పుడే చేపలకెళ్తారు మాకు ప్రాణాలకు नमस्कार अंदर की ऊर कोनरावपेट मंडल मेटपल जिला जगत्याल सरपंच मुरली सार की अंदर की धन्यवाद सर ऊरकना सरपंच ऊरकना से ऊर की प्लस को मध्य इधर की मध्य से सर आरव की तेनगोल सर तेनगोल वाली नाग संवस गोड़व सर వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆదివారం సీసీ రోడ్ల నిర్మాణం పనులకు గ్రామ సర్పంచ్ గూడ కవిత రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఒడితెర సతీష్ బాబు మరియు గ్రామ పంచాయతీ నుండి 60 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గ్రామ సర్పంచ్ గూడ కవిత రాజ్ కుమార్ తెలిపారు. గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణానికి స్పందించిన ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయలక్ష్మి రాజశేఖర్ మరియు వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सर्पंच अदे विधा वार्ड मेबर का उप सर्पंच गल मरी संवस कल मरी संवर संवर मरी ओर रूपये पोपू अदे विधा एमएलए गारोंपड़क समस्या चुप्कू मरी एमएलए गारो इवे लक्ष रूपये दीकोनी अदे विधा ग्राम पंचायती मुफे लक्षल दादापू याबे लक्षल रूपये सीसी रोड ग्राम वस्तना इधी मशान वाटक यानी अदे विधा गुट वाइपुट बावी अदे विधा एर्रमट बुंदल पे बाटल यानी एसि कॉनी अदे विधा बीसी कॉनी कल मुख्यमंत्री रोड रोज दादापू वे मंदा नड़चे मुख्यमंत्री रहदारी इदे शमशान वाटक होते अदे विधा एर्रमट मन बावल वाई आ तरवा नेक्स्ट तंडक तंडक फस्टे बेटी तंड कांपाशन रोड कंडक मरी बरपटी इंटर अदे विधा मरी మాలోత్ కానా ఇంటి వరకు ఒక రోడ్ అదే విధంగా మరి అర్జున్ ఇంటి నుండి మంగమ్మ ఇంటి వరకు ఒక రోడ్ అదే విధంగా మీటనాయకు ఇంటి నుండి మన మాలోత్ జగన్ ఇంటి వరకు ఇంకొక రోడ్ కూడా అవి కూడా కంప్లీట్ చేస్తాను. మిగతా బిట్లు కూడా మరి మార్చి తర్వాత ఈజీఎస్ లో వస్తే ఈజీఎస్ లా లేకపోతే మన ఎమ్మెల్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఒక 20 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి 20 లక్షల రూపాయలను తీసుకొని ఆ వాటిని పెట్టడం జరుగుతుంది క్రమక్రమంగా. అదే విధంగా ఈ రోజు మనం చూస్తే మాచర్ చంద్ర ఇంటి నుండి పోతున్నటువంటి రోడ్ అది మాకు పెట్టాలను లేకున్నప్పటికీ మరి అది పూర్తిగా బురదమయమైంది. ముఖాల మందం మరి దిగబడతా ఉన్నది కాబట్టి ఆ రోడ్ కంపల్సరీ పెట్టాలని గ్రామస్తులందరూ కోరుతారు కాబట్టి అది అదే విధంగా అటు నుండి మండశంకర ఇంటికి పోయేటువంటి రోడ్ పూసవెల్లూరు ఇంటి వరకు అదే విధంగా ఎరకలిండలకు కూడా కొంత ఎరకలిండలకు ఎస్సీ కాలనీలో అదే విధంగా లంబడతండకు అదే విధంగా గ్రామంలో ఎటైతే ఎక్కువ మందికి ఎక్కడైతే అవసరం ఉన్నది ఎక్కువ మంది ఏ రోడ్లు అయితే నడుస్తూ ఉన్నారో ఆ రోడ్లనే తీసుకొని మరి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కానీ అదేవిధంగా ఉప సర్పంచ్ కానీ ఎంపీసీ గారు కానీ అందరూ కూడా చర్చించి మరి ఎక్కువ అవసరం ఉన్నటువంటి రోడ్లే పెట్టడం జరుగుతూ ఉన్నది. ప్రతి రూపాయి కూడా మేము ఏ దేని కూడా దుర్వినియోగం చేయలేదు చేయం కూడా ఇప్పటి నుండి ప్రతి రూపాయి కూడా సీసీ రోడ్లు మేము ఉన్నంత రోజులు సీసీ రోడ్లు కానీ అత్యవసరం అయితే డ్రైనేజీలో పెడతాం మేము. దయచేసి మరి ప్రతి సమస్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు అందరూ కూడా మాకు సహకరించాలి. ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియజేయాలి. వీధి లైట్లు కానీ ఇంకేదైనా వాటర్ సమస్య ఉన్నా కానీ ఏది చేయడానికైనా కానీ మేము ముందుకు వస్తాం.
ముందుకొచ్చి ఉన్నాం మేము. దాదాపుగా కొన్ని రోజులు పనులు జాప్యం జరిగింది, మమ్మల్ని అందరికి క్షమించాలి. ఇప్పటి నుండి దాదాపుగా ఎన్ని రోజులు పని అయితే ఆగిందో మరి దాదాపు 50 లక్షల రోడ్లు ఇప్పుడు పెడతాను, ఇంకొక 20 లక్షలు 70 లక్షలు అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఒకటేసారి కాని పనులు కూడా మరి ఒక సంవత్సరం లోపే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి మీరు అందరూ కూడా మరి ప్రతి పనికి సహకరించాలి, ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలని చెప్పి అదేవిధంగా మనకు వచ్చేటువంటి గ్రాంట్లకు వెళ్ళి మరి 8500 రూపాయల సాలరీస్ చేసిండ్రు. అదేవిధంగా మనకు 4 వాళ్ళు ఉన్నారు, నెలకు 30-35 వేల రూపాయలు అవే పోతా ఉన్నాయి. కరెంట్ బిల్ 1 లక్ష రూపాయలు వస్తూ ఉంది. వాటర్ ప్లాంట్ కరెంట్ బిల్లు కూడా ఉన్నది. మరి అదేవిధంగా మరి ఇంకా ఇంటి పనులు అదేవిధంగా ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నిటికీ కూడా మరి ప్రజలందరూ సహకరించి మమ్మల్ని అందరినీ కూడా వార్డు మెంబర్లను కానీ సర్పంచ్ని కానీ ఉప సర్పంచ్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ వాడిగా చూసి మీరందరూ సహకరించేది ఉంటే తప్పకుండా మీ సహకారంతో మేము కూడా మరి ముందుకు పోతామని చెప్పి మరి ప్రస్తుతం కూడా మరి కూడానిధిలో కింద ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ గారు కానీ మరి 150 లక్షల రూపాయలు మరి కూడానిధిల కింద మరి పెట్టేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఎల్లుండో సర్వే చేయడం జరుగుతుంది. అది కూడా ఆఫ్టర్ మార్చ్ నిధులు వస్తాయి. నిధులు వచ్చిన తర్వాత డాంబర్ రోడ్డు మరి మాటతాండ రోడ్డు నుండి ఎర్రబెల్లి వరకు కూడా కలపడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా దాదాపు శాంక్షన్ అయినట్టే. అదేవిధంగా ఇంకా శ్మశాన వాటిక కానీ అదేవిధంగా వీళ్ళకి అక్కడ చూస్తే కమ్యూనిటీ టాయిలెట్స్ కానీ డంపింగ్ యార్డ్ కానీ అదేవిధంగా పల్లె ప్రకృతి వనం కానీ అవి కూడా మరి దాదాపు వీలైనంత వరకు తొందర చేయడానికి ప్రయత్నిస్తాం. వాటిలలో కొన్నిటిల భూముల ఇష్యూలలో కొంచెం వెనుకబడి ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేసుకొని ముందుకు తీసుకుపోతాం. కమ్యూనిటీ టాయిలెట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా మరి శ్మశాన వాటిక పిల్లర్స్ వేసి స్లాబ్ పడుతూ ఉన్నది. మరి మిగతా కార్యక్రమాలు కూడా డంపింగ్ యార్డ్ ఆల్రెడీ షెడ్ వేయడం జరిగింది. అదేవిధంగా పని కూడా నడుస్తూ ఉన్నది. ఇంకా మరి గ్రామంలో అన్ని వీధులలో కూడా మరి చెట్లు పెట్టి మరి ట్రీ గార్డ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకుడు గుంతలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రజల సహకారం ఉండేది ఉంటే మా ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి సహకారం కానీ అదేవిధంగా పల్లరాజశ్వరరెడ్డి గారి సహకారం కానీ అదేవిధంగా మా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కానీ అదేవిధంగా చాట సరిత అదేవిధంగా మా సమ్మన్న ఎంపీపీ గారు అదేవిధంగా వంగరవి గారు కానీ మన అనిత గారు కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ సహకారం తప్పకుండా తీసుకుంటా, తీసుకొని మళ్ళీ ముందుకు పోతా. మీ అందరి ఆశీర్వాదం, మా గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉండాలి, పైన పెద్ద నాయకుల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మరి సెలవు తీసుకుంటాం. ఎడపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎంఆర్పీఎస్ అంబేద్కర్ తో పాటు బీసీ పూలే సంఘాల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత బిడ్డపై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఖరిని నిరసిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యూపీ రాష్ట్రంలో యోగి పాలనలో ఇప్పటి వరకు 542 మంది దళిత మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు జరగడంతో యూపీ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, మనీషా ఘటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చొరవ చూపే వరకు నిందితులపై చర్య తీసుకోకపోవడం సిగ్గుచేటని ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి డల్లా సురేష్ అన్నారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రతినిధి శివకుమార్, భూపాల్ రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి పట్టిన ఒక దుర్గతి, ఒక సన్యాసి ప్రధానమంత్రి, ఒక సన్యాసి ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, మనువాదాన్ని తీసుకొస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చారు, ఆ రాజ్యాంగాన్ని మండలపై ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ఖబర్దారు హిందుత్వ మూర్ఖులారా, ఖబర్దారు బీజేపీ పాలకులారా, మేము యువత ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా మేము సవాల్ చేస్తున్నాం. మేము ఇక్కడ నుండి సవాల్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే రాజ్యాంగపరంగా పరిపాలించండి, మీ మనువాద పాలన అందమించండి, లేకుంటే రాబోయే రాజ్యంలో బీజేపీని పునఃస్థాపితం చేస్తాం. ఈ మనిషికు న్యాయం జరగాలంటే మీరు వెంటనే ఆ తుండవులను ఉరితీయాలి. ప్రజాక్షేత్రంలో సిగ్గులేని చర్యలు మీరు చేయకండి, వెంటనే వాళ్ళని ఉరితీసి న్యాయం చేయండి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని శ్రీ దివ్య సంజీవని హనుమత్ ఆశ్రమంలో సురేష్ ఆత్మారాం మహారాజ్ తలపెట్టిన పాదయాత్ర ఆదివారం బోధన్ పట్టణ శివారులోని శ్రీ దివ్య సంజీవని ఆశ్రమంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం హనుమత్ సంకల్పంతో అందరూ బాగుండాలని ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుమారు 1100 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుందన్నారు. ఈ పాదయాత్రను ఎడపల్లి సర్పంచ్ ఆకుల మాధవి, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంట ఆలయ అర్చకులు రాకేష్ శర్మ, ఆశ్రమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నేను మీ రామదాసి సురేష్ ఆత్మారాం మహారాజ్. మనం ఉన్నది ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బోధనికి దగ్గర దివ్య సంజీవిని ఆంజనేయ స్వామి ఆశ్రమంలో. ఇప్పుడు
అంటే ఈరోజు 4వ తేదీ ఆదివారం అక్టోబర్ నెల హిందూ సాంప్రదాయం ప్రకారం అధిక మాసంలో ఆశ్వయుజ మాసం అధిక మాసం పురుషోత్తమ మాసంగా చెప్తాం ఆదివారం తదియ ఇప్పుడు ఇక్కడి నుంచి పాదయాత్రగా అయోధ్య వరకు వెళ్తున్నాం 1100 కిలోమీటర్లు దాదాపుగా అయోధ్య అంటే రాముడు రాముడు అంటే అయోధ్య మీ అందరి మనసులో అయోధ్య ఉంది రాముడు ఉన్నాడు కానీ అనివార్య కారణాల వల్ల మనం అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి అందుకని మీ అందరి యొక్క మనస్సంకల్పత అనుసారంగా నేను పాదయాత్రగా వెళ్తున్నాను మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలని ఆ సీతారాముడు ప్రసాదించాలని అనుగ్రహించాలని కోరుతూ ఎందరో మహానుభావులని అనేక రకాలుగా దేశం కోసం ధర్మం కోసం దేవుడి కోసం తపన పడ్డారు కంచి పరమాచార్య గారు ఆది శంకరాచార్య గారు అలాగే మహారాష్ట్ర వైపు వస్తే సమర్థ రామదాస్ స్వామి గారు నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతిగా మనం జరుపుకున్నాం కదా ఆయన కూడా ఉప్పు సత్యాగ్రహంలో దండి యాత్రగా నడుచుకుంటూ వెళ్ళారు వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుంటూ స్మరించుకుంటూ ముఖ్యంగా సమర్థ రామదాస్ స్వామి వారు ఛత్రపతి శివాజీని అద్భుతంగా నడిపించారు దేశాన్ని ధర్మాన్ని దేవాలయాన్ని దేవుని రక్షించడంలో అందుకని అలాంటి ఒక్క ఈ అద్భుత పాదయాత్రలో నేను మనస్ఫూర్తిగా మీ అందరిని తలుచుకుంటూ ఈరోజు నాతో పాటు తిరుపతి గ్రామ సర్పంచ్గా ఉప సర్పంచ్గా తర్వాత మా కుటుంబ సభ్యులు ఎంతోమంది శ్రేయోభిలాషులు ఈ పాదయాత్ర నన్ను అక్కడ దాకా పంపించడానికి మొదలు పెడుతున్నప్పుడు వీళ్ళందరూ వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇది నా సంకల్పం కాదండి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి సంకల్పం మీ అందరి మనసులో కూడా ఆ రాముడు ఉన్నాడు అందరికీ అద్భుత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే జనాః సుఖినో భవంతు కిలోమీటర్ల పాదయాత్ర ఖచ్చితంగా అందరూ బాగుంటారని కోరుతూ దేశహితం ధర్మహితం దేవాలయాల హితం కోరుతూ పాదయాత్ర సర్వే జనాః సుఖినో భవంతు గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆవిష్కరించారు విగ్రహ ఆవిష్కరణకు ముందు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ అని అంబేద్కర్ భవనాలు గ్రంథాలుగా మారాలని అన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భిక్షతో పదవులతో అన్ని వర్గాల్లో సమ ప్రాధాన్యం లభిస్తోందని అన్నారు అనంతరం తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన పిల్లలకు 20,000 ఆర్థిక సహాయం అందించారు తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఈ కుటుంబానికి కూడా నేను తప్పకుండా చేతనిస్తామని చెప్పి తెలియజేస్తూ అయితే నేను కూడా చాలా మంది నన్ను ఒక మిత్రుడు నిన్న దిశ బ్యూరో చీఫ్ ప్రమోద్ గారు మాట్లాడుతూ అన్న మరి ఇట్లాంటి ఈ పిల్లలకి సేవలు చేస్తారా కదా అసలు ఏంటి సంగతి అని అడిగింది నేను 5 ఏళ్ళ వయసులో నాకు 5 ఏళ్ళ వయసులో ఈ చిన్న పిల్లలు ఉన్నటువంటి వయసులో మా తండ్రి గారు చనిపోయారు మా తల్లి నన్ను చాలా కష్టపడి పెంచింది చాలా అంటే ఇంకా నేను 5 ఏళ్ళ వయసు అంటే మా అమ్మగారు మరి సుమారుగా అప్పుడు ఒక 17-17 సంవత్సరాల వయసు 20 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది మరి ఆ చిన్న వయసులో మళ్ళీ పెళ్లికి వెళ్ళకుండా నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకొని గొప్పగా చదివించి ఆ కష్టపడ్డ కష్టం ఆ దుఃఖం ఆ బాధ తండ్రి లేనటువంటి బాధ నేను కళ్ళ నిండా చూసిన కనుక ఈ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు నేను స్కూల్ పెట్టి స్కూల్ నడుపుతున్నప్పుడు కూడా నేను చాలా ఇట్లా చూసేది తల్లిదండ్రులైన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన అంటే ఇట్లా ఇది చిన్నప్పటి నుంచే నాకు కొంత అలవాటైనటువంటి సందర్భంలో అట్లా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చలించిపోయే ఆ తత్వం ఉంది కనుక దాన్ని చేయడం జరిగింది వేరే ఏదో ఇంకా ఆశించి ఇంకేదో ఇంతకంటే గొప్ప అంబేద్కర్ గారి భిక్ష వల్ల ఇలా నేను ఎమ్మెల్యే అని ఇంక చాలు నాకు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిన ఆయన భిక్ష వల్ల ఇలా ఈ స్టేజ్ మీద ఉన్న ఈ తెల్లంగి వేసుకున్న మంచిగా ఎమ్మెల్యే మీ అందరి మరి దీవెన వల్ల నేను ఎమ్మెల్యే అయినా వారి భిక్ష అంబేద్కర్ గారి భిక్ష వల్ల ఇలా నేను ఎమ్మెల్యే కాగలిగిన రిజర్వేషన్ పుణ్యాన అంటే ఇంతకంటే నేను కోరుకునేది ఏం లేదు అంటే కన్న తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళ బాధ ఎట్లుంటుందో నేను కన్నుల నిండా చూసినా కనుక ఆ పిల్లల్ని ఆదుకోపుతైతుంది అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా తప్ప ఇంకే ఇంతకంటే వేరే ఏం లేదని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక
అంశం గ్రామంలో ఉన్నటువంటి అంశాన్ని సర్పంచ్ గారు అదేవిధంగా మా అజయ్ గారు వీళ్ళందరూ తెలియజేశారు, ఎంపీటీసీ గారు తెలియజేశారు. దీన్ని న్యూ ఎస్సీ కాలనీలో ప్రహారీ కూడా తప్పకుండా నిర్మాణం చేపిస్తాం. ఇది 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ, అదే సర్వే నంబర్ 233 ఉన్న రికార్డు ఇది. మరి సుమారుగా 2 ఎకరాల్లో మూడుకుంటున్న ల్యాండ్ ఏదైతే ఉందో తప్పకుండా దీన్ని కూడా, ఇప్పుడు ఏదైతే భూ ప్రక్షాళన జరుగుతుందో, రెవెన్యూ చట్టం వచ్చిందో, దున్నేవాడితే భూమి అనేటువంటిది మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందో, అదేవిధంగా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా రెవెన్యూ చట్టం ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు మనకు భూమి ఉండి దళితులు దాని మీద దున్నుకుంటున్నాడు, మోకా మీద ఉన్నాడు, ఆ భూమిని తప్పకుండా గవర్నమెంట్ మన దళితులకే ఇవ్వాలని ఒక చట్టాన్ని తీసుకొస్తాను కనుక, ఇది మీరు మోకా మీద ఉంటే తప్పకుండా మీకే అది నేను రెవెన్యూ, నేను ఎక్కువ ల్యాండ్ యాక్విజిషన్ చైర్మన్ గా తప్పకుండా ఈ ల్యాండ్ ను కూడా మీకు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ. మన్సూరాబాద్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బుడ్డా సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందంటూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉండి కూడా అభివృద్ధి చేయలేకపోతున్నారని మండిపడ్డారు. మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది జక్కడి ప్రభాకర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కార్పొరేటర్లు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. జక్కడి ప్రభాకర్ రెడ్డిని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని అన్నారు. నిన్న మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరి అవాకు చవాకులు పేలినారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రశ్నిస్తుంది, మీరు అంటున్నారే సుందరీకరణ, చెరువు సుందరీకరణ జరగలేదు అంటున్నారు కదా, చెరువు సుందరీకరణ జరగకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ ఏమైనా కారణమా? ఎమ్మెల్యే మీరే ఉన్నారు, కార్పొరేటర్ మీరే ఉన్నారు, ప్రభుత్వం మీదే ఉంది, మీరు అలాంటప్పుడు మీ చెరువును సుందరీకరణ చేసుకోవడానికి తప్పేముంది? దానికి కావాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని కావాలని చెప్పి టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడుతున్నారు. ఏదైతే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు మరి విఠల్ రెడ్డి గారు మరి వాళ్ళ ఇంటి ముందున్నటువంటి ప్రభుత్వ పాఠశాల భూమిని కబ్జా పెట్టి 2000 గజాలు ఇల్లు కడుతున్నాడే, మరి ఇది అవినీతి కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకే ఈరోజు మరి దాదాపుగా 2010లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అప్పుడున్నటువంటి ఆయన టైంలో 8 మంది కార్పొరేటర్ టికెట్లు ఇచ్చి మరి 8 మందిలో కూడా 7 మంది ఓడిపోవడం జరిగింది. అది ఎవరిది తప్పు గుర్తు చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే సుధీర్ రెడ్డి గారు మరి 2016లో కూడా దాదాపు అందరికీ కూడా టికెట్లు ఇచ్చి మరి అందరు కూడా ఓడిపోవడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభంజనం నడుస్తుంది, మరి దీన్ని గుర్తు చేసుకుని ఏ నాయకుడైనా గెలిపోవటంలో సహజం అనేది గుర్తు చేసుకుని మాట్లాడాలి. కొంతమంది నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఈ రోజు జకీర్ ప్రభాకర్ రెడ్డి గారు గత 32 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ పార్టీనే నమ్ముకున్నటువంటి వ్యక్తి జకీర్ ప్రభాకర్ రెడ్డి గారు. అందుకే కొంతమంది నాయకులు ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు నెక్కరు కూడా వేసుకున్నటువంటి నాయకులు ఇలా జక్కిర ప్రభాకర్ రెడ్డి విమర్శించే అర్హత లేదని చెప్పి కూడా కబర్దార్ అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నాడు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఎంత అవినీతి పరులు అనేది గతంలో ఒక వీడియో కూడా ఉంది, మరి ఇక్కడ ఓటర్లో కూర్చున్నప్పుడు కూడా వీడియో కూడా తీయడం జరిగింది. వాళ్ళు కమిషన్లు ఏ విధంగా అడుగుతారనే విషయం కూడా ఇది ప్రజలందరూ చూసిన విషయమే, ప్రజలందరూ తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఇప్పటికి కూడా మారాలి, మీరు కూడా ఇప్పటికి కూడా కకృతి పడుతూ, కమిషన్లు కకృతి పడుతూ, మరి ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఈరోజు ఎక్కడైతే బిల్డింగ్ కడుతుందో బిల్డింగ్ దగ్గర పోయి వసూలు చేసుకున్నట్టు మీరు కాదా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కబర్దార్ నాయకులారా, మీ అవినీతి రేపు రాబోయే కాలంలో మరి ఇంటింటికి కూడా ఖచ్చితంగా కూడా మీ అవినీతిని మెండగట్టి బయట పెడతాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం వేస్తుంది మన్సూరాబాద్ డివిజన్ అని చెప్పి తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీ పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ సభ నాగూర్లోని జైపూర్ కాలనీ నందు శ్రీ శైవ మహాపీఠంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీశైవ మహాపీఠం పీఠాధిపతి శ్రీ డాక్టర్ మృత్యుంజయ శర్మ, శివశ్రీ ప్రధాన సంపాదకులు ముదిగొండ చంద్రశేఖర్, ఆస్థాన్ పండితులు అమర్నాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృత్యుంజయ శర్మ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన సంప్రదాయాలలో శైవ సంప్రదాయం అతి ప్రాచీనమైనదని, పరమశివుడితో విడదీయరాని సంబంధం కలిగి ఉండి వైదిక సాహిత్యంతో పెనవేసుకున్న సంప్రదాయమే ఆరాధ్య బ్రాహ్మణ శైవ సంప్రదాయం అని తెలిపారు. సిద్ధత్రయమని పేర్లతో వ్యవహరింపబడ్డారు. ఆరాధ్యత్రయంలో చెప్పబడినటువంటి వ్యక్తులు మల్లికార్జున పండితారాధ్యులు, శ్రీపతి పండితారాధ్యులు, ఉద్భటారాధ్యులు,
ఈ ముగ్గురి యొక్క వంశములు నేడు ముఖ్యంగా ఎక్కువగా మనకు ఈ ఆరాధ్య సంప్రదాయంలో కనపడుతున్నాయి. మల్లికార్జున పండిత ఆరాధ్యులు ఎంపీ అనే పేరుతో వ్యవహరింపబడుతున్నారు. శ్రీపతి పండితారాధ్య వంశంలో మీ వారు ఎస్పీ అనే పేరుతో వ్యవహరించబడుతున్నారు. ఉద్భటారాధ్య వంశానికి చెందినటువంటి వారు ముదిగుండవారు. ఈ సంప్రదాయంలో ప్రధానంగా అంతస్తులో ఉన్నటువంటి లింగరూపుడైనటువంటి శివుణ్ణి ఉపాసించడానికి కాను బహిర్లింగ ధారణమైనటువంటిది విహితమైనటువంటి కర్మ. ఏదైతే బహిర్లింగ ధారణం చేసుకుంటామో ఆ దేహాన్ని ఖననం చేయడము అని అంటాం, అంటే సమాధి చేయడం. ఆ సమాధి చేయడం అనేటువంటి ప్రక్రియ ఈ ఆరాధ్య సంప్రదాయంలో మా పెద్దలు సూచించినటువంటి విధంగా కాయము అని శరీరానికి ఒక పేరుంది, కాయము అని అంటే భూమిపై పడి భూమిలో లయాన్ని పొందేటువంటిది కాయము అని పిలువబడుతుంది. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు శివైక్యం చెందారు, వారు మరణించాలి, శివైక్యం చెందాడు. శివైక్యం చెందడం మరణించడం తేడా ఏమిటి అంటే ఆయన శివయోగి, ప్రాణలింగాన్ని ధరించినాడు. ప్రపంచంలో చాలా సంప్రదాయాలు ఉన్నాయి, శైవ సంప్రదాయాలు, కానీ మా శైవ సంప్రదాయము ఆరాధ్య బ్రాహ్మణ శైవ సంప్రదాయం. అంటే శివుడు శివోపాసన ఉంటుంది, ఉపనయన సంస్కారం ఉంటుంది, మాకు యజ్ఞోపవీతం జంజము ఉంటుంది, శివలింగం ఉంటుంది, మిగతా శైవులలో యజ్ఞోపవీతం ఉండదు. కాబట్టి ఇది ఆరాధ్య బ్రాహ్మణ శైవ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో పుట్టిన వాళ్ళు ఈ సంప్రదాయాన్ని అనుసరించి గతించిన వాళ్ళు ఏం చేయాలి, దహనం చేయకూడదు, పూడ్చిపెట్టాలి, ఖననం చేయాలి. ఎందుకండి అంటే లింగం ఉంటుంది కాబట్టి అతన్ని దహనం చేస్తే అతనితో పాటు లింగం కూడా కాలిపోతుంది. అప్పుడు లింగం కాలిపోతే కోట్ల పాపాలు చేసేటువంటి దోషం వస్తుంది. కాబట్టి ఉపనయన సంస్కారంతో పాటు శివలింగ ధారణ ఉన్నటువంటి ఏకైక సనాతన సంప్రదాయం శ్రౌత శైవ ఆరాధ్య బ్రాహ్మణ సంప్రదాయం. వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గతించినటువంటి సందర్భంగా ఖననం చేస్తూ ఉంటే రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు, జంగమ సంప్రదాయం అని వీరశైవం అని చేశారు. అది కాదు, ఇది శ్రౌత శైవ ఆరాధ్య బ్రాహ్మణ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో పుట్టిన వాళ్ళు గతిస్తే శివధ్యానంలో కూర్చున్నట్టుగానే కూర్చోబెట్టి ఖననం చేయాలి. ఆ లింగము అతన్ని విడిపోయి ఉండడానికి వీల్లేదు. కాబట్టి మా శైవ మహాపీఠం ద్వారా, మా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారి ద్వారా, మా పీఠాధిపతి పూజ్యులు అత్తరం ఉచ్చుంజీ శర్మ గారి ద్వారా, మల్లికార్జునరావు గారి ద్వారా అందరి పక్షాన ఇది శ్రౌత శైవ బ్రాహ్మణ ఆరాధ్య సంప్రదాయము. ఈ సంప్రదాయంలో పుట్టిన వాళ్ళు గతించిన తర్వాత చేయవలసిన అంత్యేష్టి సంస్కారం ఏదైతే ఉందో అది కూర్చోబెట్టి ఖననం చేయాలి. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనికి మూల పురుషుడు నీలకంఠాచార్యులు, ఈ పీఠానికి పీఠాధిపతులుగా ముదిగొండ శంకరారాధ్యుల వారు, ముదిగొండ వీరేశలింగ శాస్త్రి గారు, నాగలింగ శాస్త్రి గారు, అలాగే ఆ నడిచే శివుడిగా పేరుగాంచిన సద్గురు కందుకూరు శివానందమూర్తి గారు, ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ తలూరి మృత్యుంజయ శర్మ గారు పీఠాధిపతిగా వ్యవహరిస్తూ మా సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. ఈ సంప్రదాయానికి చెందిన వారే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. స్వస్తి. తెలంగాణ యంగ్ లీడర్స్ మొదటి వార్షికోత్సవ యువ గర్జన నాగోల్లో తెలంగాణ యంగ్ లీడర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ జయంత్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చట్టసభల్లో యువత వాటా ఎంత అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ యంగ్ లీడర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ జయంత్ మాట్లాడుతూ చట్టసభల్లో యువతకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువత జెండాలు మోయడం, జేజేలు కొట్టడమే తప్ప పదవులకు ఆమడ దూరంలో ఉన్నారన్నారు. యువత అంటే చట్టసభల్లో ప్రవేశించే తత్వం ఉండాలన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలు తీర్మానం చేయాలని పేర్కొన్నారు. కృతజ్ఞతలు. ఒక మహత్కార్యం తెలంగాణ గ్యాంగ్ లీడర్స్ యువత సాధికారితే లక్ష్యంగా యువత చైతన్యం కావాలంటూ తెలంగాణ యంగ్ లీడర్స్ ఆవిర్భావం చేశాం. గత ఈ 1 ఇయర్ కాలంలో అనేకమైన కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తాం జరిగింది. ఏదైతే యువతకు 50% టికెట్స్ చట్టసభల్లో అవకాశాలు ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ఈ యొక్క రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేయడం జరిగింది. అలాగే యువజన కమిషన్ ఏర్పాటు కావాలని
ఎన్నో మనం పోరాటాలు చేయడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే ఈరోజు టిక్ టాక్ అన్నది ఒక మహమ్మారిని బ్యాన్ చేయాలని, టిక్ టాక్ బ్యాన్ ఇండియా అని ఒక మేము ట్రెండ్ చేసాం సోషల్ మీడియాలో, ట్విట్టర్ వేదికగా మేము దాన్ని ట్రెండ్ చేసి ఈ యొక్క టిక్ టాక్ని బ్యాన్ చేయడంలో కూడా తెలంగాణ యంగ్ లీడర్స్ ముందుంది. అదే రకంగా ఏదైతే ఈ కరోనా నేపథ్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తెలంగాణ యంగ్ లీడర్స్ ఈ 33 జిల్లాల్లో ఉన్న యువనాయకులు ముందు ఉండటం జరిగింది. ఖచ్చితంగా ఈ ఏడాది కార్యంలో చేసిన కార్యక్రమాలందరికీ మాకు తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రజానాయకులకి, యువనాయకులకు, మా టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. నిజంగా ఈరోజు యువత అంటేనే జెండాలు మోసుడు, జైజేలు కొట్టుడే యువతను ఈరోజు ఉపయోగించుకుంటున్నారు. యువత అంటే జెండాలు కట్టేవాళ్ళు కాదు, జైజేలు కొట్టేవాళ్ళు కాదు. యువత చట్టసభల్లో తనకు ప్రశ్నించే తత్వానికి ఉండాలని, అదే రకంగా యువత ఈరోజు చట్టసభల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపై, యువత సమస్యలపై కొట్లాడే విధంగా ముందడుగు వేయాలని చెప్పి మేము తెలంగాణ యంగ్ లీడర్స్ తరఫు నుంచి ఈ తెలంగాణలో 33 జిల్లాలోని యువనాయకులు మేము కోరుతున్నాం. ఈ రాజకీయ పార్టీలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, యువతను ప్రోత్సహించండి, యువతకు అవకాశాలు ఇవ్వండి, ఏదైతే చట్టసభలో యువతకు పంపించండి అనే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్షికోత్సవం సందర్భంగా ఇది అయిపోయినాక మీరు ముందస్తు చర్యలుగా ఇప్పుడు ఏజెన్సీలు కానీ యువతకి ఇవ్వాలని చెప్పి, తర్వాత ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఉన్నాయి, దాంట్లో మీరేమన్నా భాగస్వాములై యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీరేమన్నా గవర్నమెంట్ను రిప్రజెంట్ చేయడం అడగడం కానీ? మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మేము ఆల్రెడీ 33 జిల్లాల్లో కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ను మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భవిష్యత్ కార్యాచరణగా అన్ని జిల్లాల్లో కూడా మేము ఒక టీంని, మేము సైన్యాన్ని, యువ సైన్యాన్ని తయారు చేసుకోబోతున్నాము. అదే రకంగా ఏదైతే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో ఉన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఖచ్చితంగా యువతకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అధ్యక్షులు మేము కలవబోతున్నాము. ఖచ్చితంగా చట్టసభల్లో యువకులు ఉన్న రోజే ప్రజా సమస్యలు బయటకు వస్తాయి. కానీ ఏదైతే ఈరోజు ఉన్నారో నాయకులు ఉన్నారో, కొన్ని రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం, 60 సంవత్సరాలు నిండితేనే వాళ్ళ పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు తీర్మానం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదంటే ప్రతి ఒక్క దానికి కూడా రిటైర్మెంట్ ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా రిటైర్మెంట్ ఉంది 60 సంవత్సరాల్లో. ఖచ్చితంగా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు. ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక కొలమానం పెట్టుకోవాలి. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకొని తన యొక్క వెనక ఉన్న యువతకు అవకాశాలు ఇవ్వాలని మేము కోరటం జరుగుతుంది. కరీంనగర్ పట్టణంలో పోలీస్ పరేడ్లో కరీంనగర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సిపివిబి కమలాసన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ, గెలుపు ఓటమిలు పరిగణలోకి తీసుకోకుండా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించారన్నారు. ఈ పోటీల్లో 42 జట్లు పాల్గొంటున్నాయన్నారు. క్రీడల్లో ఆసక్తి కనబరుస్తూ రాణిస్తున్న పోలీస్ శాఖకి చెందిన క్రీడాకారులకు శాఖ పరంగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జి చంద్రశేఖర్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఆధ్వర్యంలో అఖిల పక్ష నాయకులతో మార్పు కోసం ప్రజాగలం చర్చా వేదిక ప్రెస్ భవన్లో పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్పై వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టే పరిస్థితి వస్తుందని, ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే రెవెన్యూ శాఖలో అవినీతి పేరిట వీఆర్ఓలను తొలగించారన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, వైఎస్ఆర్ సిపి నాయకులు సానా రాజ
రాజన్న, టీజేఎస్ నాయకుడు బండమీది అంజయ్య, టీడీపీ నాయకులు కళ్యాణపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో మజీద్ సవరాన్, సున్నత్ జమాత్ మరియు కబ్రస్తాన్ కమిటీ అధ్యక్షులు అఫ్జల్ బియాబానీ అధ్యక్షతన తెలంగాణలోని మొట్టమొదటిసారిగా కరీంనగర్ పట్టణ యువకులతో స్థానిక సవరాన్ కబ్రస్తాన్ లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సాహవంతులైన యువకులచే ఈ కార్యక్రమాన్ని చేపట్టి అగ్రస్థానంలో ఉన్న బండరాళ్లు చెత్తా చెదారం తొలగించారు. కబ్రస్తాన్ కాపాడుకునే బాధ్యత మన అందరిదని మరియు ఈ కార్యక్రమాన్ని ఆదర్శ కార్యక్రమంగా తీసుకుని మునుముందు ప్రతి ఆదివారం నిర్వహించేందుకు యువకులు ముందుకు రావాలని అఫ్జల్ బియాబానీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి మజీద్ కమిటీ జనరల్ సెక్రటరీ జావీద్ హుసేన్, అక్మల్ షకీల్, హజీ अहमद मरियु वंद मंदी युवकुलु पालगुनी विजयवंतन चेसारु. मुत्तफिका तौर पे फैसला किया है कि करीमनगर के हर कब्रिस्तान को साफ करें. इस सिलसिले में सवरान खबर महल्ले का कब्रिस्तान को आज सफाई के शुरू की गई है. नौजवानों में यह जज्बा खैर काफ़ी अच्छा है और अपने अपने कब्रिस्तानों को साफ करें
चूँकि कब्रस्तानों में काफ़ी कब्रस्तान लोगों पर नाजायज़ काबिज हो चुके हैं और ऐसे एक्शन करने से इनका कब्जा हट जाता, कब्रस्तान अपने जो है कंट्रोल में रहता। आदिलाबाद జిల్లాలో సిపిఐ మరియు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నుండి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి కాగడాల ప్రదర్శనతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। మనీష వాల్మీకికి జరిగిన అత్యాచారం హత్యని నిరసిస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకొని వెంటనే బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు। ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి ఘటనలకు పాల్పడితే సిపిఐ ఆధ్వర్యంలో మరింత ఆందోళన చేయడానికి సిద్ధం కావాలని ఆదిలాబాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి మూడు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో సిపిఐ సమితి సభ్యులు ఎస్ విలాస్, ప్రముఖ న్యాయవాది, సిపిఐ జిల్లా నాయకులు ఏఏ రహీం, జిల్లా కార్యవర్గ సభ్యులు అరుణ మరియు 100 మంది సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। हैदराबाद सीपीआई पार्टी कार्यालय तेलंगाणा चौक वरकु कागडाल रैली अत्याचार కరీంనగర్ జిల్లా జెమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉత్తరప్రదేశ్ లోని హత్రస్ లో మనీష అత్యాచారానికి కారకులైన దుండగులను ఉరితీయాలని మనీష ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు। అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే నిందితులను ఉరితీసి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు। ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యూపీ సీఎం వెంటనే రాజీనామా చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు మొలుగురి సదయ్య, సాయిని రవి, ఎగ్గని శ్రీనివాస్, మొలుగు దిలీప్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు। महिला कांग्रेस अदे विधा पटना कांग्रेस युवजन कांग्रेस एनएसयूए विविध इला कांग्रेस अन्नी वर्गल कार्यकर्ता मोहन जरूरी मनीष रेप खंड आम चंपनु दाँ खू मे शांति र्यी निर्वहन जरूत स्थाक अंबेडकर चौरस्ता गांधी चौरस्ता वर की र्यी निर्वहन जरूत प्रभुत्म यूपी మనిష అనే ఓ దళిత బాలికపై జరిగినటువంటి సామూహిక అత్యాచార హత్యలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్
పూర్తి విఫలమైందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎక్కడైతే హదవులలో ఉన్నదో ఆ యొక్క రాష్ట్రాలలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగినాయి. మొన్న జరిగినటువంటి రేపు భారతదేశంలోని దళితులందరూ భయపడే విధంగా ఉంటే అక్కడ పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ ముఖ్యమంత్రి కానీ ఎటువంటి సంఘటన జరగలేదు. ఇదంతా అభూత కల్పతన, ఏమీ లేదు అనే ఒక చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఏదైతే బాధిత కుటుంబం ఉందో వారిని పరామర్శించడానికి వెళితే వారిని అడ్డుకోవడమే కాక కాబోయే దేశ ప్రధానటువంటివైన ఒక రాహుల్ గాంధీ వారిపైనే చేయి వేసుకోవడం జరిగింది, వారిని దొబ్బేయడం జరిగింది. అసలు బీజేపీ ప్రభుత్వం గట్టెనెక్కిన తర్వాత ఇటువంటి అత్యాచారాలు కానీ ఇంకా ఎన్నో విధాలుగా దళితులపై దాడులు ఇంకా జరుగుతూనే ప్రశ్నించడం తప్ప, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రశ్నించకపోతే వారిని అరెస్ట్ చేయడం తప్ప, వారిని అరెస్ట్ చేయడం, ఇలా దాడులను ప్రోత్సహించడం బీజేపీ ప్రభుత్వానికే చెల్లుతుంది. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ వారి యొక్క నిరంకుశ పాలనను ఎండగడతామని చెప్తూ ఈరోజు జమ్మిగూడ పట్టణంలో ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.